భగవాన్ శ్రీ రమణ మహర్షి భక్తి గురించి ఇలా అన్నారు భక్తి అనేది ముక్తికి భిన్నమైనది కాదు భక్తి అనేది ఆత్మ స్వరూపం అది ఎల్లవేళలా ఉంటుంది దానిని తను స్వీకరించే సాధనాల ద్వారా తెలుసుకుంటాడు భక్తి అంటే ఏమిటి భగవంతుని గురించి ఆలోచించాలి అంటే అన్ని ఆలోచనలను మినహాయించి ఒక ఆలోచన మాత్రమే ప్రబలంగా ఉంటుంది అది దేవునికి సంబంధించినది అది ఆత్మ అది దేవునికి స్వీయ సమర్పణ అతను మిమ్మల్ని తీసుకున్నప్పుడు ఏది మిమ్మల్ని దాడి చేయదు ఆలోచనలు లేకపోవడమే భక్తి అది కూడా ముక్తి సగుణం దీర్ఘకాలంలో నిర్గుణంలో కలిసిపోతుంది సగుణం మనస్సును శుద్ధి చేసి తుది లక్ష్యానికి తీసుకెళ్తుంది పీడితుడు జ్ఞానాన్ని కోరుకునేవాడు మరియు లోభాలను కోరుకునేవాడు భగవంతుడికి ప్రీతిపాత్రుడు భగవంతుణ్ణి తెలుసుకోవడం అంటే భగవంతుణ్ణి ప్రేమించడం కాబట్టి భక్తి మరియు జ్ఞానమార్గం ఒకటే దేవుని ఆలోచన దైవానుగ్రహం ప్రకృతి ప్రసాదం లేదా అరుళ్ భగవంతుని దయ వల్ల మీరు భగవంతుని గురించి ఆలోచిస్తారు భక్తి విషయమే తీసుకోండి నేను ఈశ్వరుని దగ్గరకు వెళ్ళి ఆయనలో లీనమవ్వమని ప్రార్థిస్తాను అప్పుడు నేను విశ్వాసం మరియు ఏకాగ్రతతో నన్ను నేను లొంగదీసుకుంటాను తరువాత ఏమి మిగిలి ఉంది అసలు నేను పరిపూర్ణ స్వీయ శరణాగతి స్థానంలో భగవంతుని శేషాన్ని వదిలేస్తుంది ఇందులో నేను పోతుంది ఇది పరాభక్తి యొక్క అత్యున్నత రూపం